इक्कन सोमयाजि रचించిన శ్రీమదాంధ్ర మహాభారతం తృతీయ శ్వాసం నుంచి గ్రహించినటువంటి పాఠం ధర్మజుని వాక్చాతుర్యం లేదా శాంతికాంక్ష. అందులో చివరి ఘట్టము ఆందోళన అనేటువంటిది. ఇందులో ఇంతవరకు పాఠంలో ధర్మరాజు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళడం, రాయబారిగా వెళ్ళమని ప్రార్థించడం చేశాడు. అక్కడ శ్రీకృష్ణుడితో తన సందేశాన్ని వినిపించాడు. వినిపించి సభలో ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పాడు. చెప్పి ఇక చివరగా ఈ విధంగా అంటున్నాడు, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి తలంచుకొని వెండియున్ ఇట్లనియే, ఈ విధంగా సభలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది చెప్పి మళ్ళీ ఒకసారి ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని ఈ విధంగా అంటున్నాడు, మరియు ఇట్లనియే. ఏమన్నాడు, నీవు సుయోధను పాలికి పోవగవలదనియునొక్క బుద్ధి ఒడమెడున్ గోవింద అతడు మంత్రులు తావరమున చక్క వినరు కార్యవచనముల్. గోవింద, నీవు సుయోధను పాలికి పోవగవలదనియు ఒక్క బుద్ధి ఒడమెడున్, నాకు ఒక్క బుద్ధి ఒడమెడున్, నాకు ఒక బుద్ధి పుడుతుందయ్యా, ఒక ఆలోచన పుడుతుంది. ఏమనిపిస్తుంది అనంటే, నీవు సుయోధను పాలికి పోవలదు అనియున్, నీవు దుర్మార్గుడైనటువంటి సుయోధనుని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి ఒకసారి మనసుకు అనిపిస్తుందయ్యా అంటున్నాడు. ఎందుకు అంటే చెబుతున్నాడు, అతడు మంత్రులున్, అతడు మంత్రులును, ఆ సుయోధనుడు, ఆ సుయోధనుడికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి మంత్రులు కూడా ఎటువంటి వారు అంటే, తావరమునన్ చక్క వినరు కార్యవచనముల్, వారు చాలా కావరంతో ఉన్నటువంటి వారు, చాలా అహంకారంతో దర్పంతో ఉండేటువంటి వారు, కన్ను మిన్ను కానకుండా ఉండేటువంటి వారు. కాబట్టి వారు చక్కనైనటువంటి కార్యవచనములు చెప్పినా వినరు. ఏది చేయదగిందో అటువంటి మాటలను చెబితే వాళ్ళు వినేవాళ్ళు కారయ్యా. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించడం నాకంత బాగున్నట్టు అనిపిస్తలేదు అని అంటున్నాడు. నీవు సుయోధను పాలికి పోవగవలదనియునొక్క బుద్ధి ఒడెమెడున్ గోవింద అతడు మంత్రులు కావరమున చక్క వినరు కార్యవచనముల్. కుటిలమతులు అవినీతులు క్రూరకర్ములు అట్టి నీచుల కడకు నిన్నను పగాలన్, నీవు సంకటపడియడు దేవ పదవి అయిన నేనుల్లన్, ఒంటి అందరుగుటుడుగు. ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్ను పంపించలేను, నిన్ను అనుపజాలన్, నేను నిన్ను పంపజాలను ఆ దుర్మార్గుల దగ్గరికి, అట్టి నీచుల కడకున్ నిన్ను అనుపజాలన్, అటువంటి నీచుల దగ్గరికి నేను నిన్ను పంపించలేనయ్యా అన్నాడు. ఎటువంటి నీచులు అంటే కుటిలమతులు, చాలా వక్రబుద్ధి కలిగినటువంటి వారు, అవినీతులు, నీతి మాలిన వారు, క్రూర కర్ములు, చాలా దుర్మార్గపు పనులు చేసేటువంటి వారు, క్రూరమైన పనులు చేసేటువంటి వారు, అటువంటి నీచుల దగ్గరికి నిన్ను పంపించనయ్యా. అందు ఒంటి అరుగుట ఉడుగు, కాబట్టి నీవు ఒక్కడివే అక్కడికి వెళ్ళడం వద్దయ్యా, నాకు పంపించబుద్ధి అవుతలేదు అని చెప్పి అన్నాడు. ఎందుకు అట్లా అనిపిస్తున్నది, నీకెందుకయ్యా అంత బాధ అంటే అంటుంది, స్వామి నీవు సంకటపడియడు దేవ పదవి అయిన నేనుల్లా, ఈ రాజ్యం కోసం నేను నిన్ను కష్టపెడతానా, నీవు కష్టపడేది ఉంటే అది
దేవ పదవి వచ్చినా దేవేంద్ర పదవి వచ్చినా కూడా నాకు వద్దు, నేనొల్లను, నేను ఇష్టపడను, నేను స్వీకరించను, నాకు వద్దు అని చెప్పి అంటున్నాడు. ఈ రాజ పదవి కాదు, దేవేంద్ర పదవి అయినా కానీ నేను ఇష్టపడను. నీకు కష్టం కలిగేది ఉంటే, నువ్వు కష్టపడేది ఉంటే, నీకు ఇబ్బంది కలిగేది ఉంటే నాకు దేవేంద్ర పదవి అయినా వద్దయ్యా, నువ్వు ఒక్కడి అక్కడికి వెళ్లకు అని అన్నాడు. కుటిల మతులు అవినీతులు క్రూర కర్ములు అట్టి నీచుల కడకు నిన్ను పదాల, నీవు సంకటపడియడు దేవ పదవి అయిన నేనొల్ల, ఒంటి అందరుగుటుడుగు అనవుడు కృష్ణుడిట్లనియే. ఆ విధంగా ధర్మరాజు అనగానే కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. అనవుడు కృష్ణుడిట్లనియే, ఆ ధృతరాష్ట్రుడు అట్టివాడే సత్తనయుడేలా, నీ పలుకు తథ్యము నీ తలపేం ఎరింగితి, మనమున శంకదక్కుము వినన్వలతే వినుము, ఏను నిక్కమల్గిన అతటంగలండే రణకేలికి మార్కొననక్కడే నియున్. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నిజమే నువ్వన్నది నీ పలుకు తథ్యము, నీ మాట నిజమే, నీ తలపు ఏ నెరింగితి, నీ మనసులో ఏముందో, నీ ఆలోచన ఏదో నేను తెలుసుకున్నానయ్యా, నువ్వెందుకు అట్లా అన్నావో నాకు తెలుసు, నువ్వన్నది నిజమే. ఎందుకంటే అసలు దుర్యోధనుడు అటువంటి వాడు అని చెప్పి నువ్వు అంటున్నావు. అయ్యో దుర్యోధనుడే ఏం కర్మ, ఆ ధృతరాష్ట్రుడు కూడా అట్టివాడే, ఆ ధృతరాష్ట్రుడు కూడా అటువంటి నీచుడే. అంటే ఇందాక చెప్పినటువంటి గొప్ప గొప్ప విశేషణాలు, అవినీతులు క్రూర కర్మలు అనేవైతే చెప్పినాడో, అన్ని లక్షణాలు ధృతరాష్ట్రుడిలో కూడా ఉన్నాయి. సత్తనయుడేలా, ఆయన యొక్క సత్తనయుడు, ఆ కొడుకు, ఆయన కొడుకు ఒక్కడే కాదు ఆయన కూడా అంతే. నీ మాట నిజమే, నీ మనసులో ఉన్నది నాకు అర్థం అయింది అని చెప్పి అన్నాడు. మనమున శంకదక్కుము అని ఏమంటున్నాడు, నువ్వు మనసులో ఉన్నటువంటి సందేహాన్ని మానుకో, వినన్వలతే వినుము, నీకు వినాలని ఉంటే వినవయ్యా, నేను ఒక్క మాట చెప్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు, ఏను నిక్కమల్గినన్, నిజంగానే నేను అలిగితే కోపానికే వస్తే అతటం కలండే రణకేలికి మార్కొననొక్కడేనియున్, నేను నిజంగానే గనక కోపానికి వస్తే నాతో రణకేళికి మార్కొనేందుకు, రణకేళికి యుద్ధరంగానికి లేదా కోట్లాటకు మార్కొనను ఎదుర్కొనేందుకు ఒక్కడైనా ఉన్నాడా, ఒక్కడు కూడా లేడు. నేను తలుచుకుంటే వాళ్ళెవరు నా ముందు నిలవలేరు, అక్కడ ఒక్కడు కూడా లేడు. కాబట్టి నువ్వు ఏం సందేహపడాల్సిన అవసరం లేదు, నన్ను పంపించవచ్చు అని ఆయన ఉద్దేశం. అనవుడు కృష్ణుడిట్లనియే, ఆ ధృతరాష్ట్రుడు నట్టివాడే సత్తనయుడేలా, నీ పలుకు తథ్యమున్ నీ తలపేన్ ఎరింగితిన్, మనమున శంకదక్కు శంకదక్కుము వినన్వలతే వినుము, ఏను నిక్కమల్గిన అతటంగలండె రణకేలికి మార్కొననొక్కడేనియున్. పనుపుము కౌరవ సభకు, ఏమంటున్నాడు, కౌరవ సభకు నన్ను పంపించు, ఏంజను టెట్లును మేలే అర్థ సంసిద్ధియగున్, నన్ను కౌరవ సభకు పంపించడానికి సందేహిస్తున్నావా, అవసరం లేదు సందేహించకు, పంపించు, ఇస్తే ఎట్లయినా మేలైతుంది, మేలే కాదు అర్థ సంసిద్ధియగున్, ఏదైతే మనం కోరుకుంటున్నామో అదే జరుగుతుంది. ఏం కోరుకుంటున్నాడు ధర్మరాజు,
మనకు కటం పాపము రాకునికి గతమైన పల్కులుండెను కలుగున్. ఏంది మనం కోరుకున్నది? ధర్మరాజు కోరుకున్నది ఒక్కటే. ఏమని అంటే, మన వల్ల యుద్ధం రాకూడదు. అదేదైనా వచ్చేది ఉంటే ఆ దుర్యోధను వైపు నుండి రాని. మనమైతే తప్పు చేయకూడదు, ఆ పాపం మనకు రాకూడదు, మనకు చెడ్డ పేరు రాకూడదు, అపకీర్తి కలగకూడదు. ఇది ధర్మరాజు కోరుకుంటున్నది. కాబట్టి ఆ అర్థ సంసిద్ధి నేను పోవడం వల్ల జరుగుతుంది. ఎందుకనంటే నీ అభిప్రాయాలు ఏమున్నాయో అవన్నీ నేను రింగితి అని చెప్పి ముందు పద్యంలోనే అన్నాడు. నీ మనసులో ఏముందో అదంతా నాకు అర్థమైంది. కాబట్టి నేను పోవడమే సరి, నేను వెళ్తే మనం కోరుకున్నది జరుగుతుంది. మనకు పాపం రాకుండా ఉండడానికి, అపకీర్తి రాకుండా ఉండడానికి నేను చేయాల్సిన తీరులో చేస్తాను అని శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. పనుపుము కౌరవ సభకు ఏంజనుటెట్టును మేలే అర్థ సంసిద్ధియగున్. మనకు కటన్ పాపము రాకునికి గతమైన పల్కుకులొండెను కలుగున్ అని పలికిన యుధిష్ఠిరుండు ఇట్లనియే. శ్రీకృష్ణుడు ఆ విధంగా అనగానే అంటున్నాడు, మేలుగాక నీకు పోలినట్లైన అందరికి ఏము వారు నర్థి పొంది ఉండునట్టుగా నొడబాటుగా వింపుము ఎల్ల భంగి మనకు నిదియలెస్త. అయ్యా, నీకు పోలినట్లయినా, నీకు తగినట్లయితే, నువ్వు వెళ్ళడమే తగును అని గనక నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళు, అదే చెయ్యి. మేలుగాక అలా చేయడమే మంచిది. నీకు మేలుగాక అని గనక అనిపిస్తే వెళ్ళు. మేలుగాక నీకు పోలినట్టయినా అందరికి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అంటే, మళ్ళొక్కసారి చెబుతున్నాడు, ఏము వారు అర్థిన్ పొందియుండునట్లుగా గనుడబాటుగా వింపు. మేము వారు ఇద్దరం కలిసిమెలిసి ఉండేట్టుగా పొడబాటు చెయ్యి, ఒడంబడిక చెయ్యి అని చెప్పి చెప్పాడు. చెప్పి అంటున్నాడు, ఎల్ల భంగి మనకు నిదియలేస్తా. ఎన్ని విధాలుగా చూసినా మనకు ఇదే మంచిది అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్పాడు. మేలుగాక నీకు పోలినట్లయినందరికి ఏము వారు నర్థి పొంది ఉండునట్లుగా గనొడవాటుగా వింపుము ఎల్ల భంగి మనకు నిదియలెస్త. మమ్మెరుగుదు ఎదిరి నెరుగుదు నెమ్మి ఎరుగుదు అర్థసిద్ధి నెరియెరుగుదు వాక్యమ్ముల పద్ధతి నెరుగుదు ఒమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పన్. శ్రీకృష్ణుడికి పాపం తెలియదనుకొని చెప్పాల్సినట్టుగా చెప్పాడు ధర్మరాజు. కానీ ఒక్కసారి ఆయనకు మళ్ళీ గుర్తుకు వచ్చింది, ఆయన సర్వేశ్వరుడు, ఆయనకు తెలియనిదంటూ లేదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇక తన యొక్క శరణాగతిని, ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని ఒక్కసారి చెబుతున్నాడు. మమ్మెరుగుదు, అయ్యా నీవు మమ్ము ఎరుగుదు, మమ్ములను తెలిసి ఉన్నావు, తెలుసుకున్నావు, మేమేందో నీకు తెలుసు. ఎదురు నెరుగుదు, ఆ ఎదురివాడు ఎవరు, వాడి సంగతి ఏంటో నీకు తెలుసు. నెమ్మి ఎరుగుదు, క్షేమమేదో నీకు తెలుసు, మేము తెలుసు, వాడు చేసు తెలుసు, ఏది చేస్తే క్షేమమో అది తెలుసు. అర్థసిద్ధి నెరి ఎరుగుదు, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి దాన్ని కూడా నీవు చక్కగా తెలిసినవాడు. అంతేకాదు, వాక్యమ్ముల పద్ధతి నెరుగుదు, ఏ విధంగా మాట్లాడాలో కూడా నీకు తెలుసు అని చెప్పి ఈ విధంగా ఎరుగుదు 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 అని 5 సార్లు అన్నాడు. అని చివరికి 6వసారి కూడా వాచ్యముగా కాకుండా మళ్ళీ ధ్వనిలో కూడా అదే మాట అంటున్నాడు, పొమ్ము ఎవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పు.
నేనెవడినయ్యా నీకు బుద్ధులు చెప్పడానికి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా ప్రవర్తించాలి అని చెప్పి నేనంత చెప్పడానికి వెళ్ళు, నీకు అన్నీ తెలుసు అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణుడితో తన సందేశాన్ని పూర్తిగా విచ్చాడు. మీకు మా పాఠాలు నచ్చేది ఉంటే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాల్ని వ్యాఖ్యల రూపంలో తెలపండి. ధన్యవాదాలు.